సంచయితను మళ్ళీ కెలికి తిట్టించుకున్న చంద్రబాబు అశోక్ గజపతి రాజు పంటి కింద రాయి చంద్రబాబు చెప్పులో రాయి లోకేష్ చెవిలో జోరీగా కాదు కాదు తెలంగాణలో ఓ పదం ఉంది తగడా అవును మాన్సాస్ ట్రస్ట్ లక్షన్నర కోట్ల ఆస్తులపై ఏదేదో చేయబోయి చేయలేక ఈలోపు అధికారం కోల్పోయి ఆ ట్రస్ట్పై పెత్తనం కోల్పోయి తన ఆస్థాన కుటుంబరావులు కుట్రాదారుల ఉద్వాసన కూడా జరిగిపోయి చంద్రబాబు కింద మీద పడుతున్నాడు పాపం అశోకుడు వదిలిన చంద్రబాబు వదిలేటట్లేడు ఎప్పుడూ ఏదో ఒకటి ప్రయత్నించి ఆమెను అస్థిరం చేయాలని అగ్గి మండుతున్నాడు కానీ ఆమె విశాఖలోనే అడ్డా వేసి బయటహాయించింది చంద్రబాబు క్యాంప్ ట్వీట్ వదలడమే ఆలస్యం కసుమని లేస్తోంది ఈ నాగరాణిని కదిలించకండర్రా కాటేస్తాను అన్నట్లుగా బుసలు కొడుతోంది ఎన్ని తిట్లు తిన్నా సరే సమాజ శ్రేయస్సు కోసం నాగస్వరం ఊదుతూనే ఉన్న చంద్రబాబు ప్రతి ట్వీట్కు కౌంటర్ పొందుతాడు అయినా వదలడు అది వదలబొమ్మాళి టైప్ కదా మాన్సాస్ ట్రస్ట్లోనే అదేదో కాలేజీలో జీతాలు లేక బెచ్చమెత్తుకుంటున్నారు అనే వీడియోను ఆల్రెడీ యువరాజా వారు ట్వీటడం తిట్లు తినడం కూడా జరిగిపోయాయి కదా మళ్ళీ ఈ రాజావారు ఎందుకు కిలికినట్లు అదే మరి గోక్కుని మరి తిట్టించుకోవడం యాహా పోవాయా బాబు మీ బాబుకే సమాధానం ఇచ్చాను అదే చదువుకో మళ్ళీ మళ్ళీ క్రొత్తగా సమాధానాలతో ట్వీట్లు పెట్టే ఓపిక లేదులే అని కాస్త వెటకారం దట్టించి కొట్టింది ఈసారి సంచయిత అవును చంద్రబాబు గారు ఆ ట్రస్ట్ ఆస్తులపై ఏవేవో కుట్రలో కుతంత్రాలో కాదు సొసైటీని ఉద్ధరించే ప్రయత్నాలో ఏవో చేశారు సరే పేరుకు రాజే అయినా పరమ విధేయ సామంతుడు అశోకుడు మీరు వచ్చేసిందల్లా కళాపగించి చూశాడు సరే కానీ అన్ని రోజులు మనవి కావు కదా ఆ కాలేజీ వాడు ఏదో వివరణ ఇచ్చాడు జీతాలు ఇచ్చేసాం రా బాబు అసలు ఈ కటకటకు మీరే కారణమని కూడా ఆమె ఎదురు దాడి చేసింది సరిపోయింది కదా మళ్ళీ మళ్ళీ గెలుపుకోవడం దేనికి నిజానికి సంచేతకు ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్లుగా ఉంది అరే ప్రపంచమంతా ఫేక్ న్యూస్ మీద పోరాటం చేస్తోంది కదా ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చదివాను అని చెప్పుకుంటుంది కదా పదే పదే ఫేక్ డీఫిమేషన్ అంటూ ఏపీ డీజీపీకి ఓ లేఖ రాయొచ్చు కదా కేసు పెట్టొచ్చు కదా అసలే కసికసిగా ఉన్నారు పోలీసులు కూడా ట్వీట్ల యుద్ధంలో సాధించేది ఏముంటుంది తాడో పేడో తేల్చేసుకోవాలి కానీ అబ్బే నీకింకా పరిణతి రావాలమ్మా